ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ఇప్పుడు అసాంఖిక కార్యకలాపాలకు వేదికగా మారడం సంచలనంగా మారింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక ఉన్న పొదల్లో ఏకంగా ఓ మినీ డెన్నే ఏర్పాటు చేసి వ్యభిచారం మందు పార్టీలకు వేదికగా చేసేశారు. వర్సిటీ సుందరీకరణ పనుల కోసం హాస్టల్ వెనుక పొదల్ని తొలగించి ఆ ప్రాంతం శుభ్రం చేస్తుంటే ఈ అరాచకమంతా వెలుగు చూసింది. అక్కడ వెదురు ఇతర చెట్లు దట్టంగా పెరగడంతో ఆ చెట్లపైనే ఓ మంచి ఏర్పాటు చేసేశారు. వాటిపై ఏకంగా పరుపులు కూడా వేశారు. పైకి ఎక్కడానికి నిచ్చెన కూడా పెట్టారు. దట్టమైన పొదల కారణంగా ఇక్కడేముందో బయటకు తెలిసే అవకాశం లేకపోవడంతో ఇదే అదనుగా దీన్నో వ్యభిచార కేంద్రంగా కూడా మార్చినట్లు అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కాండంలు, సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిల్లే కనిపించాయి. ఈ పొదల దగ్గర కొన్ని వందల కాండం ప్యాకెట్లు దొరికాయి. అంటే ఇక్కడేం జరుగుతుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సెక్యూరిటీ సిబ్బంది ఇన్నాళ్ళు దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్యాంపస్లోకి వందలాది మద్యం బాటిల్లు ఎలా వచ్చాయి? గుట్టల కొద్దీ కాండోమ్ ప్యాకెట్స్ దొరకడమేంటి? డ్రగ్స్ సిరంజిలు పడి ఉన్నాయంటే అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ పరిణామాలన్నీ తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత యూనివర్సిటీగా పేరు పొందిన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు కేరఫాడ్రస్గా మారిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్లో ప్రస్తుతం మనం విన్నాం. ఇక్కడ బాయ్స్ హాస్టల్ దగ్గర అసాంఘిక కార్యకలాపాలు రోజు రోజుకి జరుగుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఏయూ క్యాంపస్ని అధికారులు క్లీన్ చేస్తున్న తరుణంలో ఇక్కడ కండోమ్ ప్యాకెట్లు అలాగే పరుపులు మొత్తం దొరికిన పరిస్థితి అయితే ఉంది. ఏయూలో వ్యభిచారం జరుగుతుందని ఇక్కడ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారులు రెండు రోజుల నుంచి జేసీబీలతో తుప్పులు అన్నీ నరికిస్తే ఆస్తుపోలేని నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు పూర్తిగా దొరకడంతో ఇక్కడ ఏవీలో అసాంఘిక కార్యకలాపం కేరాఫ్గా మారిందని చెప్పవచ్చు. ఎంతో ప్రఖ్యాత యూనివర్సిటీలు ఎంతోమంది విద్యార్థులు రోజుకి చదువుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్, కండోమ్ ప్యాకెట్లు యువత మద్యం మత్తులు అయితే జోగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏవి ఇలా అసాంఘిక కార్యకలాపాలు కేరాఫ్గా మారడంతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కవరేజ్కి వస్తున్న టీవీ5 బృందాన్ని కూడా సెక్యూరిటీ అడ్డుకొని అసలు మిమ్మల్ని ఎవరిని లోపలికి అనుమతించారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీకు తీయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు మనల్ని అడ్డుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి అయితే చాలు మద్యం బాటిళ్ళు అలాగే కండోమ్ ప్యాకెట్లు ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి విభాగం ఎంతోమంది ఇక్కడ అయితే విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి. అలాంటి వాళ్ళు ఉంటున్న హాస్టల్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా మద్యం బాటిళ్ళు కానీ కొండం ప్యాకెట్స్ కానీ దొరుకుతున్న పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీని క్లీన్ చేస్తుండగా అధికారులు ఇందులో ఎన్నో వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి ఆంధ్ర యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారడంపై విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎంతో ప్రఖ్యాత యూనివర్సిటీ ఇలాంటి కార్యకలాపాలు జరగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తిస్తూ అసలు అధికారులు ఉన్నారా లేరా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. అసలు ఎంత జరుగుతున్న వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఒక ప్రశ్న విడుదల చేసిన సపరత్ నాయుడు, TV5 శాఖ.